మిత్రులందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. చాలా సంతోషమైనటువంటి విషయం మీకు తెలియచేయాలనుకుంటున్నాను నేను. ఆనందం, ఎందుకంటే మనము గార్డెన్ వేసుకున్న తర్వాత, మొక్కలు వేసుకున్న తర్వాత, పెంచుకున్న తర్వాత పువ్వు కానీ పిందె కానీ కాయ కానీ వచ్చినప్పుడు ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఒక మొక్క వేసిన తర్వాత చాలా సంవత్సరం వల్ల పూలు కానీ కాయలు కానీ రావు. ఉండి ఉండి ఎదురు చూసిన తర్వాత పూలు పూసి కాయలు కాసిన తర్వాత వాటిని చూస్తున్నప్పుడు ఆనందము, అనుభూతి ఎలా ఉంటుందో నేను వర్ణించలేను. నేను మీకు జస్ట్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అంత అందంగా ఉంటుంది అది. ఎందుకనంటే అనుభూతి ఎలా ఉంటుంది, ఉదాహరణకి నేను డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను, ప్లేస్ మార్చాను, కుండీని అటు ఇటు జరిపాను, రకరకాల ప్లేసులు పెట్టాను. ఎంత పెట్టినా పూలు రావట్లేదు, కాయలు రావట్లేదు, ఏముంటా అని చెప్పి అర్థం కావట్లే. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, సరే ఫర్టిలైజర్తో పాటు ఇచ్చినటువంటి లీడ్ ఇచ్చాను, అయినా కానీ ఇవ్వట్లేదు. ఏ పువ్వు రావకోకుండా ఉండు ఉండి ఒక్కసారిగా పువ్వు రావటం మొదలుపెట్టిన తర్వాత చాలా పూలు వచ్చాయి. పువ్వు రాగానే నేను ఆశ్చర్యపోయింది, ఏమిటంటే బ్రహ్మకమలం కానీ పూసిందా అనిపించింది అనమాట. అంత అందం బ్రహ్మకమలం పువ్వు అయితే ఎంత అందంగా ఉంటుందో దీని పూలు కూడా అంత అందంగా ఉంటాయి. అయితే బ్రహ్మకమలం అనే పువ్వు రాత్రి 8-9 గంటల తర్వాత ఫ్లవరింగ్ అవుతుంటుంది మామూలుగా నేను గమనించిన. ఇదైతే ఉదయం కనపడదు, చూశాను నేను. తెల్లవారుజామున ఫ్లవరింగ్ ఉంటుంది, ఉదయం ఉంటుంది, కాస్త ఎండ ముదిరే టైంకి వచ్చేప్పటికి ఇది ఇట్లా వాడిపోవటం జరుగుతుందన్నమాట పువ్వు. అది కానీ ఇది కానీ ఒకే రోజు ఉంటుంది, వికసించిన తర్వాత ఒకరోజే, ఎక్కువ టైం ఉండదు. అయితే ఇప్పుడు ఈ ఆనందంకి కారణం ఏమిటంటే మన దీని గురించి మనం చెప్పాలి, తెలియాలి. ఏంటంటే ఇది పువ్వు పోయటం ఆనందంగా ఉంది, కాయ కాసింది ఆనందంగా ఉంది, ఫ్లవరింగ్ పండు రంగు తిరిగిపోయి పండు రంగుకు వచ్చేసింది, వెరీ వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు ఇది సందేహం ఏమిటంటే పండిందా లేదా, పూర్తిగా తయారైందా లేదా, బాగా పండిందా లేదా, తినడానికి అనుకూలంగా ఉందా లేదా, అసలు కొయ్యొచ్చా లేదా అని చెప్పి అంటే సందేహాలు ఉంటాయి. మొదటిసారి కదా అంది. సో నాకు వచ్చిన ఐడియా ఏమిటంటే, ఎవరినో సంప్రదించలేదు నేను, నా ఓన్ ఐడియాతో నేను ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వీటిలో ఉన్నట్లు ఒక కాయను కోసి వేరుగా పెట్టేసి, కోసి కట్ చేసి అందుట్లో పలుపును రుచి చూసి అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు నిజంగా వాస్తవం చెప్పండి, ఈ రోజు వరకు నేను టేస్టే చేయలేదు. అటువంటి దాన్ని కట్ చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ అందరి సమక్షంలోనే చూపిస్తూ ఈ పని చేసిన తర్వాత అప్పుడు నేను చెప్తాను అన్నమాట, కోసాను బాగానే ఉంది, వేరే కాయలు కూడా కోయచ్చు, వేరేవి కూడా ఫ్రూటింగ్ రెడీ అయిపోయినాయి, లేదా ఉండాలని చెప్పంటే ఇంకో కొనాలు ఉంచాలని చెప్పంటే ఉంచుతాను. ఇవన్నీ మీకు అందరికి తెలియాలని చెప్పంటే ఫస్ట్ మాకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయని చెప్పి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ జోడీగా ఒక కొమ్మకి 2 కాయలు వచ్చాయి, ఇక్కడ కనపడుతున్నాయి మీకు 2 కాయలు కనపడుతున్నాయి కదా. ఇవి కాక ఒక్కొక్కరు బయట పక్కన చూసినట్టయితే మీకు ఆ లోపల నుంచి బయట పక్కన నుంచి 4 కాయలు కనపడుతున్నాయి. టోటల్ ఏదైనా కానీ అట్లీస్ట్ మోర్ దెన్ 6 ఫ్రూట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ రావటం కారణం ఏంటంటే మోర్ దెన్ 6 వచ్చాయి. సో ఈ రకంగా రంగు తిరిగినటువంటి కాయలు ఉన్నాయి చూసారా, ఇవి కాయలు వచ్చేసి దాదాపు 1 మంత్ అయిపోయింది. పండు రంగు తిరిగిపోయింది, కొన్ని దాదాపు తిరిగిపోయినాయి అన్నీ కూడా, పండ్లు కూడా 1 మంత్ అయినాయి అన్నీ కూడా. అయితే కొన్ని ఫ్లవర్స్ కిందను పైన పైన కనపడుతుంది, మీరు చూస్తే అక్కడ కనపడుతుంది చూసారా, 4 వచ్చిన ఫ్లవర్స్, ఒకే కొమ్మకు 4 ఫ్లవర్స్ వచ్చినాయి అక్కడ మీరు పైన కనుక గమనించినట్టయితే. ఆ 4 వచ్చేసి 2-3 రోజులు అయింది, ఎక్కువ టైం కాలేదు. పూ రావటం వాడిపోవటం కూడా జరుగుతుంది. దాని వెనక గ్రీన్ పోర్షన్ చూసారా, అది రెడ్గా తయారవుతుంది. అదే మనకు మనం ఇప్పుడు కొయ్యాలా వద్దనుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు మనం లోపల పక్క నుంచి చూసాము, బయట గ్రిల్ పక్క నుంచి కూడా బయట నుంచి పక్కన వేలాడుతున్నట్టు సరిగ్గా కనపడలేదు. ఒకసారి మీకు కాస్త వంగి చూసినట్టే కనపడుతుంటాయి. రెడ్ కలర్ తిగినటువంటి పండిపోయినాయి, 1 మంత్ అయిపోయింది. కొన్ని పూలు వాడిపోయినట్టుగా ఉన్నాయి, కొన్ని పూలు వచ్చేసి పై భాగాన్ని చూస్తే ఫ్రెష్గా ఉన్నట్టు ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల క్రితం అయినటువంటివి అన్నమాట. అయితే డిఫరెన్స్ ఏమిటంటే ఆ పువ్వు వెనకాల ఉన్నటువంటి భాగం గ్రీన్గా ఉంది చూసారా,
ఉదాహరణకు నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. ఈ పువ్వు వెనకాల గ్రీన్గా ఉంది కదా, ఇది ఇది రెడ్గా మారిపోతుంది, ఇదే ఫ్రూట్ అవుతుంది. దాని తగ్గట్టుగా ఇక్కడ మీకు కనిపిస్తే మీకు కనపడుతుంది అనుకుంటా నేను. ఇక్కడ నుంచి సింగిల్గా కనిపిస్తుంది, ఇది రెండు అన్నమాట. ఇప్పుడు మీరు వేరు చూసి చూస్తున్నారు, అవి పూలు ఫ్రెష్గా ఉన్నాయి, నిన్న మొన్న వచ్చినవి. ఆ పైన ఒకే దానికి నాలుగు వచ్చినాయి అని చెప్పినాను, అవి అయితే పాతవి అనమాట, ఫ్రెష్గా వచ్చేసినవి. సరేనండి, ఇప్పుడు అండి పూలు చూసాము, కాయలు చూసాము, ఫ్రూటింగ్ అయిపోయిన చూసాము, అన్నీ కూడా బ్రహ్మ దీనికి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఎంత పెద్ద పాట్లో పెట్టాము, గమలాలు పెట్టాము అనే దాని గురించి ఒకసారి చెప్పాలి. ఎంతమంది పెట్టినప్పుడు 1 ఫీట్, అబౌట్ 1 ఫీట్ ఉంటుంది. అటువంటి సిమెంట్ గమలాలో పెట్టామంట స్టార్టింగ్లో నేను. నాకెందుకో సరిపోలేదేమో, సాయిల్ సరిపోలేదే అనే సందేహం వచ్చేసి తీసుకొచ్చేసి 100 లీటర్స్ ఈ కట్టింగ్లో పెట్టామంట తీసుకొచ్చి. పెట్టింది ఆల్టుగెదర్ దీని వయసు వచ్చేసి 3 ఇయర్స్ అండి. ఈ చెట్టు వయసు వచ్చి ఆల్టుగెదర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ నిండిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత నా క్రాపింగ్ మొదలైంది, మొట్లబరింగ్ ఫ్రూటింగ్ అనేది. అయితే ఇందుట్లో ఎన్ని పెట్టానంటే, నేను ఒకటి డ్రాగన్ ఫ్రూట్ మొక్కతో పాటు వేరే చిన్న చిన్న కూడా పెట్టాను. ఇది చూశారు కదా, గిన్నె మాలతని ఫ్లవరింగ్ కోసం పెట్టామట నేను. దీని కాండం కనపడుతుంది మీకు ఇక్కడ, ఇది రెండవది వచ్చేసి టెంపుల్ ఫ్లవర్ అంటారు కదా, ఇది పెట్టాను. ఇందులో ఎట్లాగ ముట్టుకోం కదా అని చెప్పాను. ఆ తర్వాత ఇందుట్లో వాటర్ ఎక్కువైతే పూయవు కాయవు అని చెప్పి అంటారు. అని చెప్పి నేను ఎట్లాగో టెర్రస్ మీద ఉంది కాబట్టి మనం ఎలాగో వాటర్ ఇంకా తట్టుకో వేస్తూ ఉంటాం మామూలు సహజంగా. అది కాకుండా వేరే మొక్కలు ఉన్నాయి కదండి, వాటి కోసం అయితే కొంచెం వాటర్ ఇవ్వాలి కదా. ఒకవేళ ఎక్సెస్ వాటర్ అయితే అవి తీసుకుంటాయి, వాటి గురించి వర్రీ అవ్వక్కర్లేదు, దీని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. మూడు సర్దుకుంటాయి అనే ఉద్దేశంతోనూ, రెండోది మూడు కలిసినా కానీ ఒక పాటలో మూడు ఉన్నప్పటికీ ఈ రకమైన ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చిందని చెప్పి మీకు చూపించడం కోసం ఇది దీని గురించి చెప్తున్నా అన్నమాట నేను. ఇది నా తోటలో నేను వేసినట్టు నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు హార్వెస్ట్ చేయటానికి ముందు నేను ఒక చూస్తామట అన్నిట్లో ఏది కొంచెం కొంచెం మెత్తబడి ఉందో ఆ కాయని కొంచెం కోయటగా ట్రై చేస్తాను నేను. సరేనండి, సరేనండి. అయితే అన్నింటికంటే కాస్త అన్నీ ఒకేసారి వచ్చినా కానీ, నెలకితం అయినా కానీ ఇది కాస్త ముందు వచ్చినట్టుంది, వాడిపోయినట్టుంది, కాస్త మెత్తగా కూడా ఉంది. దీని కోసం చూద్దాం మనం. దీన్ని ఎక్కడ పట్టుకోవాలన్నా కానీ భయం ఇస్తుంది ముళ్ళ వల్ల. చూసారు కదా, దీని ఆఖర భాగం అన్నట్టు ఇప్పుడే ఊడి పడిపోయింది. ఇది నేను ఇక్కడ వేసేద్దాం. ఇదండి మా తోటలో పూసినటువంటి కాసినటువంటి డ్రాగన్ ఫ్రూట్. సరే అండి, దీన్ని ఒక పక్కన పెట్టి కోసి చూద్దాం మనం. ఇదండి కాస్త మెత్తగా ఉన్నదాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే ఫస్ట్ టైం నాకు కోసి చూద్దాం. ఈజీగా కట్ అవుతుందండి, వా బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు ఇంకొక విషయం మీకు తెలియజేయాలి, ఈ ఫ్రూట్స్లో రెండు మూడు కలర్స్ ఉంటాయని చెప్పి విన్నాను నేను. ఒకటి బయట ఎలా కలర్ ఉంటుందో లోపల కూడా కలర్ కూడా అలాగే ఉంటుందని, అది సందేహం ఇప్పటి వరకు నాకు తెలియదు ఎలా ఉంటుందని. ఇది చూసిన తర్వాత నా సందేహం క్లియర్ అయింది. ఇది బయట పక్కన ఎలా ఉందో లోన పక్కన కూడా అలాగే ఉంది, అదే సేమ్ కలర్ ఎరుపు రంగులో ఉంది. రెండోది ఇది వైట్ రంగులో ఉంటుంది, బయట ఎరుపు ఉంటుంది, లోపల ఈ పల్పు ఉన్న భాగం ఉంటుంది. చూసారా, ఈ పల్పు ఉన్న భాగం మాత్రం ఇది వైట్గా ఉంటుంది. మూడవది నేను చూడలేదు, విన్నాను మూడో కలర్ కూడా ఉంటుందని చెప్పాను. సరే అండి, ఏదైనా కానీ ఐఎమ్ వెరీ వెరీ డ్యామ్ హ్యాపీ. చూసిన తర్వాత మీ ఎలాగ ఉంది అని చెప్పి మీరు కూడా ఒకసారి చెప్పండి, ఆనందం నేను పట్టలేకపోతున్నాను. ఒకసారి కొంచెం టేస్ట్ కూడా తెచ్చి చూస్తాను నేను ఫస్ట్ టైం. ఇది నా గార్డెన్లో కాదండి, నేను బయట కూడా నేను మార్కెట్లో కానీ బయట మార్కెట్లో కానీ ఎప్పుడు నేను కొని కూడా నేను రుచి చూడలేదు. ఫస్ట్ టైం లైఫ్లో నేను డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేయడం కాకుండా టేస్ట్ కూడా చేసి చూస్తున్నాను. ఇదండి చూస్తున్నారు కదా, ఎరుపు రంగుతో మంచి ఆకర్షణీయంగా ఇలా ఉంది. నాకు ఇలా
తోలుతో ఇది వచ్చేస్తుంది అనుకుంటా, ఈ రకంగా తినచ్చేయమని చెప్పి అనుకుంటున్నాను. కోసిన తర్వాత నేను ఈ స్కిన్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి వేరే వస్తాను, చూస్తున్నారు కదా, ఒకసారి టేస్ట్ చేసి కూడా చూస్తాను. అద్భుతం అండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మజముడు అని చెప్పి అంటారు కదా, మట్టలాగా ఉంటుంది, చేయి అదే నాగాఫణిలాగా ఉంటుంది అన్నమాట. దానికి వచ్చే ఫ్రూట్స్ వస్తాయి, బ్రహ్మజముడు ఫ్రూట్స్ కూడా సేమ్ కలర్లో ఉంటే దానికి కూడా సేమ్ లుక్ ఉంటుంది, దానికి ఉన్నటువంటి టేస్ట్ ఎలా సేమ్ రకమైన టేస్ట్ కూడా సిమిలర్ సేమ్ అంటే అదే రకమైనటువంటి రుచిగా ఉంది, చాలా బాగుంది. వెరీ వెరీ హ్యాపీ, డ్యామ్ హ్యాపీ అనమాట నాకు. ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం నేను కొయ్యటం కానీ తినటం కానీ అన్నీ కూడా మీ ముందు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు తయారని చెప్పిన కాన్ఫిడెన్స్తో వేరే కూడా కొయ్యచ్చు అని చెప్పి అనుకుంటున్నా, అవి కూడా కొంచెం చూద్దామా. దాదాపు అన్ని కాయలు కూడా మంచి ఫ్రూట్ పండు దశలో మారిపోయినట్టుగా అనిపించింది. ఎందుకని ఇలా పట్టకు చూసినప్పుడు అన్నీ కూడా మెత్తగా ఉన్నాయి, అందుకని అన్నీ కోసేసాను. ఈ 1 మంత్ నాకు 7 ఫ్రూట్స్ వచ్చాయన్నమాట, ఫ్లవరింగ్స్ 7 కూడా ఫ్రూట్ వచ్చాయి. ఏ ఒక్క ఫ్లవర్ కూడా వృధా కాకుండా అన్నీ బాగా వచ్చాయి. ముందు చెప్పాను కదా ఇంతకుముందు, పువ్వు చూడగానే ఆశ్చర్యం ఆనందం అనిపించింది, బ్రహ్మకమలం పువ్వు లాగా ఉందని చెప్పి చెప్పాను కదా, డిట్టో అలాగే ఉంది. ఇప్పుడు మీకు కావాలని మీకు చూపించాలనే ఉద్దేశంతో దీనితో కోసాను. ఇది పువ్వు, ఇది పండు తయారైన తర్వాత కొంచెం ఇలా ఉంటుందన్నమాట, అడుగు భాగం నుంచి ఇలా తీసేసేయచ్చు. చూశారు కదా ఇది, ఇదండి నా హార్వెస్ట్ చూసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. ఎందుకనంటే జీవితంలో ఫస్ట్ టైం నేను డ్రాగన్ ఫ్రూట్ నా గార్డెన్లో పండించటం కాకుండా జీవితంలో ఫస్ట్ టైం టేస్ట్ కూడా చేశాను. ఆ ఫస్ట్ టైం ఏదైతే చేస్తున్నానో మీ అందరి సమక్షంలో మీ అందరికి చూపిస్తూ చేశాను. ఇది ఎందుకనంటే ఇంత ఆనందమైన సందర్భాన్ని సంతోషాన్ని మీ అందరితో పంచుకోవటమే నాకు ఆనందం. సరే అండి, వీడియోని చూసిన తర్వాత గార్డెన్ ఎలా ఉంది, డ్రాగన్ ఫ్లవర్ ఎట్ట ఉంది, ఫ్రూట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూసిన తర్వాత నాకు ఒక్కసారి కామెంట్స్ రూపంలో తెలియజేశారంటే నేను చాలా చాలా ఆనందిస్తాను. ఒకవేళ బాగున్నట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను, అప్పటి వరకు జై హింద్.